మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ టైం అయితే కొన్ని శారీస్ చూపించాను కదా, సో వాటి బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయించాను, మొన్నే తీసుకొచ్చాను అనమాట. సో ఇవి బ్లౌజెస్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ లాగా అయితే కుట్టించాను, సో అవి మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగా వీడియో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు వీడియో. శారీ వచ్చేటప్పటికి ఇది చూసారు కదా, ఇది కంచిలో నుంచి తెప్పించింది, మా ఫ్రెండ్ వెళ్తే తీసుకొచ్చింది అని చెప్పాను కదా. సో దీనికి బ్రౌన్కి ఏంటంటే ఇలా ఆరెంజ్ అయితే వచ్చింది. సో దాని బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. సో దాంట్లో ఉన్న బ్లౌజే నేను స్టిచ్ చేయించాను. సో ఇది వచ్చేసి ఇలా బోట్ నెక్, కొంచెం వీ నెక్ లాగా కుట్టించాను. అసలు ఈ నెక్ లేదనమాట నాకు ఇంతకుముందు, సో ఇలా వీ నెక్ లాగా పెట్టించాను. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బోట్ నెక్, అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి క్వార్టర్ స్లీవ్స్. బార్డర్ అది ఉంది కదండి శారీలోది, బ్లౌజ్కి వచ్చిన బార్డర్, సో అదైతే బాగుంటుంది అన్నట్టుగా అలా కుట్టించాను. అండ్ బ్యాక్ బటన్స్ వచ్చాయి అన్నమాట వీటికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇవి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, సో ఇవి హ్యాంగింగ్స్ కూడా వేయించాను. సో ఇలా అయితే వచ్చింది శారీకి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏంటి అంటే ఒక బ్లౌజ్కి 650 రూపీస్ అండి. నేను లైనింగ్ అయితే జనరల్గా ఇవ్వను, వాళ్ళే వేసి కుట్టేస్తారు అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోదామా. సో ఇది వచ్చేసి సెకండ్ శారీ అనమాట. ఇదేంటంటే బ్రౌన్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ మల్మల్ కాటన్ శారీ ఉంటుంది కదా, సో ఆ శారీ చాలా బాగుంది. శారీ కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో దాంట్లో కూడా నేను దీంట్లో ఒక చిన్న బ్లౌజ్ అయితే కుట్టించాను. సో దిస్ ఇస్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇవేంటంటే స్లీవ్స్ ఇలా కుట్టించాను, లైక్ ఏమంటారు ఇక్కడ కొంచెం ముబ్బుగా వచ్చి వస్తాయి కదా, సో అలా ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉంది, కొంచెం ఇలా బుట్ట చేతుల్లాగా వచ్చేసి వస్తాయి అన్నమాట. సో ఇలా అయితే కుట్టించాను దీనికి బ్లౌజ్. ఇది ఫ్రంట్ ఓపెన్ అండి, అండ్ ఇది కూడా ప్రిన్స్ కట్లో అయితే వచ్చిందనమాట. బేసికలీ ఈ హ్యాండ్స్ చాలా బాగున్నాయండి, ఈ మధ్య బాగా ట్రెండ్లో కూడా ఉందన్నమాట. ఇవి కొంచెం వేసుకుంటే కొంచెం లైట్గా ఇట్లా ఉబ్బినట్టు వస్తాయి అన్నమాట. సో అలా కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నట్టుగా కుట్టించాను. అండ్ వెనకాల అయితే ఇలా వచ్చిందనమాట, ఇలా డ్రాప్లా వచ్చి ఇక్కడ బటన్స్ అయితే పెట్టాడు. ఇక్కడ ఒక బటన్ అండ్ ఇక్కడ చిన్న ఇలా పెట్టారు. సో కొంచెం డిజైనర్ వేర్ డిఫరెంట్గా ఉండాలి అన్నట్టుగా అయితే అలా కుట్టించాను. ఏంటంటే ఎప్పుడు నార్మల్గా వేయకుండా కొంచెం డిఫరెంట్గా కుట్టిస్తే బెటర్ కదా అని, అండ్ వర్క్ కూడా ఏం చేయించట్లేదు కదా. సో బ్లౌజే కొంచెం డిజైనర్ వేర్ కొడితే చాలా బాగుంటుంది కదా అన్నట్టు కుట్టించినానండి. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ, ఇది కూడా బెనారస్ పట్టు అనమాట. దీనికి ఇలా గ్రీన్కి బ్లూ కలర్ కాంబో వచ్చింది. యాక్చువల్గా నా దగ్గర ఉన్న బ్లౌజ్ పేర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే పేర్ అవ్వదు అన్నట్టుగా అనిపించింది. సో ఇదైతే ఇంకో బ్లౌజ్. ఇదేంటంటే సింపుల్ ఇలా వీ నెక్ లాగా వచ్చింది అనమాట. సో వీ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి మన క్వార్టర్ స్లీవ్సే వచ్చినాయి. అండ్ ఇది కొంచెం వేరే మెటీరియల్లా ఉంది కాబట్టి ఇంకా అలా డిఫరెంట్గా ఏమైతే స్టిచ్ చేయలేదు, జస్ట్ అలా సింపుల్గా వీ నెక్ అయితే ఇచ్చాడు. అండ్ వీ నెక్ కూడా లేదనమాట నాకు. అండ్ ఇవి వెనకాల వచ్చేటప్పటికి పోర్ట్లీ బటన్స్ అంటారు కదా, సో పోర్ట్లీ బటన్స్ అయితే వచ్చాయి. సో వెనకాల కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, లైక్ ఫుల్ ఇట్లా హై నెక్ ఉంటుంది కదండి, సో ఆ లాగా అయితే కుట్టాడనమాట. మనకు ముందు అయితే ఇలా వీ వస్తుంది. సో వీ అండ్ హై నెక్ అయితే ఒకటి తానికి చెప్పాను, సో వేటికి సెట్ అవుతే అలా కుట్టమని చెప్పాను. సో తానే ఏ వేటికి సెట్ అవుతుందని సెట్ చేసి అయితే పెట్టాడనమాట. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్లౌజ్. హై నెక్ అన్నట్టుగా అని చెప్పాను, అందుకనే ఇలా కుట్టాడనమాట. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇవన్నీ ఎప్పుడు వేసుకుంటానో తెలియదు అని కుట్టించడం అయితే కుట్టించాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ అండి. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో తీసుకునే శారీ, చిన్నవాడ్ సిల్క్ వస్తుంది కదా, దానికి ఇలా అయితే బార్డర్ వచ్చింది. సో దీనికి కూడా దీంట్లో ఉన్న బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను ఒకలాగా, లైక్ మనం కావాలంటే వేరే కూడా వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు అనుకున్నా, కాకపోతే దీంట్లో కుట్టిస్తే కొంచెం బెటర్ అన్నట్టు అనుకున్నాను. సో ఇలా ఇక్కడ ఏంటంటే కట్ వర్క్ లాగా ఇచ్చారు, చూస్తున్నారు కదా బ్లౌజ్ మొత్తం ఇలా కట్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్. అండ్ బోట్ నెక్ అయితే బెటర్ ఉంటుంది అన్నట్టుగా అయితే బోట్ నెక్ అయితే స్టిచ్ చేశారనమాట, బోట్ నెక్. అండ్ మనకి బటన్స్ వచ్చేటప్పటికి ఇంకా జనరల్గా వీటికి వెనకాల వస్తాయి కదా అవా. సో దీనికి ఏంటంటే స్పెషల్లీ హ్యాండ్స్ అనమాట, హ్యాండ్సే కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు. వెనకాల అయితే ఇలా వస్తుందండి. హ్యాండ్స్ ఏంటంటే ఇలా కట్ వర్క్ లాగా వచ్చినాయి కదా, సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అనమాట. ఇవి కూడా మధ్య బాగా ట్రెండ్ అయినాయి మనకి ఇక్కడ, ప్లస్ ఇలా నెక్ కూడా వేస్తున్నారు కదా, సో అలా అని చెప్పేసి హ్యాండ్స్కి అయితే స్టిచ్ చేశారు. నాకు ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా నచ్చిందండి. బోట్ నెక్ అయితే ఇదేంటంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది అన్నట్టుగా అయితే నేను ఇది ఆల్రెడీ బోట్ నెక్ అని అనుకున్నాను. సో తను కూడా అదే సజెస్ట్ చేశాను టైలర్ కూడా. సో అలా అని చెప్పి అయితే కుట్టించానండి ఇలా. అండ్ ఇది వచ్చేసేపు ఇంకోసారి ఇది మా పిన్ని వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, అంటే కంచి వెళ్ళినప్పుడు తీసుకున్నారనమాట. చాలా బాగుంది క్లాత్. సో మొత్తం పింక్ కలర్ అనమాట, పింక్ కలర్కి ఇలా గోల్డ్ వర్క్లో ఇలా జరీ వర్క్ బార్డర్ అయితే వచ్చింది. సో దీనికి కూడా దీంట్లో ఉన్న బ్లౌజే కుట్టించానండి. సో దిస్ ఈజ్ ద వన్ అండ్ ఇంకా సేమ్ అలాగే కుట్టేశారు.
దీనికి ఇంకేం లేదు, జస్ట్ నార్మల్గా అలా కుట్టేశారు. నన్ను యాక్చువల్గా దీనికి షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నా, బట్ అండ్ ఫుల్ అంటే ఈ బార్డర్ ఉంటుంది కదా అన్నట్టుగా అయితే ఫుల్గా కుట్టేశారు. సో ఇదేంటంటే జస్ట్ ప్లెయిన్ ఇంకా అలాగే ప్రిన్స్ కట్ పెట్టేసి కుట్టేశారు అన్నమాట. సో దీనికి ఏమంత ఎక్కువ ఏమి ఇవి ఇయ్యలేదు. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్. అండ్ ఇది కూడా కంచికి వెళ్ళినప్పుడు తీసుకున్న శారీయే. ఇదేంటంటే జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్ ఉంటుంది కదా, సో ఆ శారీ. దిస్ ఇస్ ద నెక్స్ట్ శారీ. ఇది వచ్చేటప్పటికి బనారస్ అనమాట, ప్యూర్ బనారస్ శారీ. దీనికి మనకి బార్డర్ అయితే ఇలా వస్తుంది, సో సేమ్ పింక్లో ఫుల్. ఇది కూడా చాలా బాగుంది అండ్ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీంట్లోకి బ్లౌజ్కి ఏంటి అంటే ఇలా కొంచెం బుగ్గ చేతుల్లాగా అయితే కుట్టారు, ఇక్కడ కొంచెం బుగ్గ చేతుల్లాగా వచ్చి వస్తుంది అనమాట. సో ఇలాంటి శారీస్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ అండి, ఫ్రంట్ ఓపెన్ ప్రిన్స్ కట్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి క్వార్టర్ స్లీవ్స్ అయితే కుట్టారు ఇలా ఈ చేతులు. ఈ మధ్య ఇవి కూడా బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా, సో అలా అని చెప్పి. సో అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా అయితే అలా స్టిచ్ చేయించానండి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ శారీ. దిస్ ఇస్ ద నెక్స్ట్ శారీ. ఇది వచ్చేటప్పటికి హునర్ మహోత్సవ్ అని మన హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్ అయితే అక్కడైతే తీసుకున్నానండి. సమ్ 1000 రూపీస్కి ఎంతకు తీసుకున్నాను చీర. సో దానికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. నేను యాక్చువల్గా దీనికి గోల్డ్ బ్లౌజ్ వేద్దాం అనుకున్నా కానీ ఇందులో ఉన్నది కూడా ఒకసారి పేర్ చేసి చూద్దాము అన్నట్టు అయితే కుట్టించాను. సో ఇది కూడా ఫుల్ క్వార్టర్ స్లీవ్సే. సో దీనికి ఇంకేం కుట్టలేదు, జస్ట్ నార్మల్ బ్లౌజ్లా కుట్టారు ప్రిన్స్ కట్. అండ్ నెక్ వచ్చేటప్పటికి వీ నెక్. మ్యాక్సిమం అన్ని వీ నెక్లు యూ నెక్లే అండి, ఎందుకంటే మిగతా రౌండ్ నెక్లు కొంచెం బోర్ కొట్టేసాయి. సో అలా అని చెప్పి ఇలా అయితే కుట్టించారనమాట ఈ బ్లౌజ్ ఒకటి. అండ్ నెక్ ఇంకొకటి వైట్ కలర్లో బ్లౌజ్ అనమాట. సో ఇలా అయితే ఒకటి మెటీరియల్ తీసుకున్నాను, ఎప్పుడో తీసి పెట్టినాను. అంటే మిగతా శారీస్కి వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్లా కానీ. అండ్ ఇక్కడ మనకి స్లీవ్స్లో ఇలా ఈ డిజైన్ వస్తుంది కదా, చికెన్ కారీ అనమాట, జార్జెట్ పైన చికెన్ కారీ. ఇంకో ఇదేంటంటే కొంచెం లైనింగ్ వేయించేసి కుట్టించాను, ఇది కూడా చాలా బాగుంది. సో ఇదేంటంటే వేరే వాటికి మ్యాచ్ చేయొచ్చు అని. ఇది ప్రిన్స్ కట్, ఇంకా నేను నార్మల్గానే కుట్టమని చెప్పాను, దీనికి ఇంకా ఏవి లేకుండా. ఇంకంటే నార్మల్ అయితే ఎప్పటికీ వేయొచ్చు కదా, సో అలా అని చెప్పి అయితే కుట్టించాను. అండ్ వెనకాల ఇలా టాజిల్స్ వస్తాయి, సో టాజిల్స్కి ఇలా కొంచెం డిజైనర్ వేలు అయితే ఇచ్చారు తను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. దాట్స్ అ వీడియో అండి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్. ఇది వచ్చేసి కొంచెం బుగ్గ చేతులు వచ్చినాయి. అండ్ ఇంకొకటి వీ నెక్, అండ్ అలాగే బోట్ నెక్, హ్యాండ్స్కి కట్ వర్క్, అలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కుట్టించాను అనమాట శారీస్కి బ్లౌజెస్ దిస్ టైము. కానీ ఇవి ఎప్పుడు వేసుకుంటామో ఏంటి అనేది తెలీదు. ఇవి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఒక 4-5 మంత్స్ జమ చేసిన శారీస్ అనమాట. అవి స్టిచ్చింగ్ ఇచ్చి వచ్చేటప్పటికి 2023 అయిపోయి 2024లోకి వచ్చేసాము. అలా అయిపోయింది అనమాట. అంటే మధ్య అకేషన్స్ కూడా ఏం లేవు, లైక్ పెళ్ళిళ్ళు అలా కూడా ఏం లేవు కదా. సో అలా అని చెప్పేసి కట్టడం కూడా చాలా తగ్గింది. అండ్ ఇవి కూడా మ్యాక్సిమం ఆన్లైన్లో తెప్పించినవే, షాప్కి వెళ్ళి కొన్నది అయితే ఏమి లేదు. ప్లస్ కంచి నుంచి తెప్పించిన శారీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు ఉంటానండి. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. బై బై.